మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెండి నడుమ నిత్య ఘర్షణం. ఇలా చేస్తే నేను ఎదుర్కొంటానయ్యా, ఇందాక మూట కిందాక రథం పక్కకి తిప్పేశావు, పత్రికలు వాళ్ళు గమనించారు, రేపు పొద్దున్న ఏదో చేస్తారు, ప్రకటిస్తారు, అర్జునుడు పరాక్రమం లేదంటారు. ఇది జీవుడి అంటే ఓ పక్క భగవంతుడు కాపాడతానన్నా కూడా వద్దులేండి మేము చూసుకుంటాం అనే రకాలు మనం. ఇది ఇంకా అర్థం కాకపోవడం భగవతత్వం అంటే. సంపూర్ణ శరణాగతి కాదు, 18వ అధ్యాయంలో కానీ కాదు సంపూర్ణ శరణాగతి. అందుకని 18వ రోజు తప్ప అర్జునుడి యొక్క సంపూర్ణ శరణాగతి కూడా కాదు. ఇంకా ఎన్ని చూడాలి, ఇంకా ఎన్ని ఉన్నాయి, ముందున్నది ముసుళ్ళ పండుగని. ఇది ఇక్కడే ఎలా ఉంటున్నాడు. అందుకని సొంపునొందిన కరుణావిశేషమన తేలికి సారథి వైతి కాక, ఏ పనులను పూని చేయుటిది పాడియే. నేను చెప్పకుండా నీ అంతటి నువ్వు ఏమిటయ్యా అంటే, ఈయన డ్రైవర్ స్థాయికి వెళ్ళిపోయాడు, ఈయన చెప్తేనా ఆయన చెయ్యాలి, చేయకూడదు. నేను ఏదైనా చేయమంటే నువ్వు సాయం చేయాలి, కానీ ఆయుధం పట్టను అనికి రాను అని చెప్పావు కదా, మరి ఏమిటిది. ఊరికే కూర్చుంటానన్నా, ఊరికే కూర్చోకుండా గోల్డ్కి వెళ్ళుకుంటూ ఏమిటి, వేరుశెనక్కాయలు బదులు కొడుతున్నాం మధ్యలో, వేరుశెనక్కాయలే ఆయన బాంబులే బదులు కొడుతున్నాడు, ఇలా చేయడం పద్ధతేనా అని. నీవు తప్పచూచిన చెడదే తేజము, నా తేజస్సు, నా గౌరవం, నా పేరు, నా ప్రతిష్ట నువ్వే చూడకపోతే చెడిపోదా. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, ఏనుగు చేతిలో ఓసారి సావాల్సిన అర్జునుడిని భగవంతుడు కాపాడాడు రథం పక్కకి తిప్పి, భగదత్తుడు చేసులో అంకుశం చేతిలో చావాల్సిన వాడిని భగవంతుడు కాపాడు. భగవంతుడు లేకపోతే ఈ అర్జునుడు ఎవరని అనరా. అంటే భగవంతుడు లేకపోతే ఆయన లేకపోవడం అనేది ఆయనకి ఇష్టం లేదు. అంటే ఇంకా ఈ జీవుడు భగవంతుడిలో కలిసిపోవడం అనే సాయుధ్యాన్ని కోరుకోవడం లేదు. ఇంకా ఈయన సాలోక్యం, సామీప్యం, సారూప్యం ఈ దశల్లో ఉన్నాడు. ఇది 5-స్టార్ హోటల్ వ్యవహారం కాదు, సింగిల్ స్టార్ డబుల్ స్టార్ వ్యవహారంలో ఉన్నాడు. 5-స్టార్ ఇస్తానయ్యా అని ఆయన అంటూ ఉంటే, వద్దులే నాకు 2-స్టార్ చాలు అంటున్నాడు. ఎంతే కదా మరి, రాజధాని ఎక్స్ప్రెస్లో వెళ్ళరా అంటే గూడుచు బండిలో ఏడుస్తానంటే అలాగే. ఆ జీవుడు అజ్ఞానం అలాగే ఉంటుంది. అర్జునుడు లేదు, మనం లేదు, ఎవరైనా అంతే. వద్దని చెప్పాను కదా, ఊరుకోబోయా, ఏమిటయ్యా పనులు, నా తేజము తప్పు చూసిన చెడదాని నన్ను చులక చేస్తుంది, నేను వెళ్ళకూడ అయిపోయాను చిన్నపిల్లాడ. నన్ను ఏమంటారు పత్రికల వారు, పత్రికలు కూడా ఒకటి మధ్యలో వేయునేటికి ఎందుకు ఈ మాటలు అనేసరికి ఆయన, నిజమే అర్జున, నీకు తెలియవు కొన్ని విషయాలు. పైగా అప్పుడు అర్జునుడు ఒక మాట అంటాడు, ఎందుకంటే ఉన్నది పుష్టి మానవులకు యదు భూషణ అలజాతికి తిన్నది పుష్టి. తిరుపతి వెంకట కౌల పద్యం. మనం ఏమనుకున్నాం యుద్ధానికి వచ్చినప్పుడు, నేనేమన్నాను స్వయంగా, ఉన్నది పుష్టి మానవులకు యదు భూషణ అలజాతికి తిన్నది పుష్టి, నీ వరుగు దించి రథంబుననున్న చాలు నే సున్నము చేసెదండ్రిపుల, నీ వరుగు దించి రథంబుననున్న చాలు నే సున్నము చేసెదండ్రిపుల, చూపరులు అద్భుతమంద సర్వలోకోన్నత నాకు పేరొసగము ఊరక చుచుచునుండుమచ్చుతా అని ప్రార్థించానా లేదా. నువ్వు ఊరికి చూసుకోవయ్యా, నేను సున్నం చేసేస్తానంటే నువ్వు చూస్తూ ఉండమంటే చూసుకో అన్న కదా, నేను ఏమిటో చూసుకుంటున్నావు అంటే కృష్ణుడు అక్కడికే మధ్యలో చూసుకో అన్నావు కదా చూసుకుంటున్నా. అంటే చూడడం వేరు, చూసుకోవడం వేరండి, మాట గమనించండి. చూడడం వేరు, చూసుకోవడం వేరు. చూసుకోమ్మా అంటే జాగ్రత్తగా చూసుకోవాలి. చూడు అంటే చూశాను, దొంగ పట్టుకెట్టిపోతుంటే ఏం చేస్తామంటే చూడమన్నావుగా చూశాను, మరి ఇంకా సాయం చేయాల్సింది. అది చూడడం వేరు, చూసుకోవడం వేరు. అంటే తల్లి అరసి కాపాడు అంటారు ఒక చోట ప్రయోగాల్లో, అరసి కాపాడు చాలు అరసి. ఎందుకంటే అరసి కాపాడడం అంటే బిడ్డ అడిగినప్పుడు అన్నం పెట్టడం కాదు, రే ఎప్పుడురా పొద్దున అనగా ఏదో ఎంత రొట్టె మొక్క తిన్నావు, ఓ తిరిగావు బయట దామ్మా, అది అరసి కాపాడు. వాడు రాడు, వాడు టీవీ చూస్తూ కూర్చుంటాడు. ఈ మాటి మాటికి ఒత్తిడి చేయడం ముందు ఇది అరసి కాపాడు. అందుకని అలా అరసి కాపాడడం భగవంతుడి లక్షణం. భగవంతుడికి ప్రత్యామ్నాయం తల్లి, తల్లికి ప్రత్యామ్నాయం భగవంతుడు. ఇంకోటి నాకు కనపడదు, మీకు కనపడితే మీ ఇష్టం. ఇంకో రెండో మాట లేదండి, భగవంతుడు అంటే తల్లి, తల్లి అంటే భగవంతుడు అంతే. ఇంకో రెండో ప్రత్యామ్నాయం లేదు. తల్లి అర్థమైతే భగవంతుడు అర్థం అవుతాడు. భగవంతుడు అర్థం కావాలంటే తల్లిని పట్టుకోవాలి. తల్లి ప్రేమ అర్థమైతే భగవత్ ప్రేమ అర్థమవుతుంది. అది చాలా విచిత్రంగా ఉంటుంది ఆ ప్రేమ. మనం ఎంత ద్రోహం చేసినా మనల్ని ప్రేమిస్తుంది ఆవిడ, ఆశ్చర్యకరం అది. అటువంటిది తలుళ్ళే ద్రోహాలు చేసే రోజులు వచ్చే నమస్కారం ఆ తలుళ్ళందరికీ. కలియుగం అలా అది పక్కనెట్టండి, పవిత్రమైన కథలో ఉన్నా ఈ దివ్య రహస్యాన్ని చెబుతున్నాడు ఇప్పుడు. ఒకసారి గ్రహించి నిజమే అర్జున, నిజమే నేను వచ్చి కూర్చుంటానని చెప్పాను, నువ్వు యుద్ధం చేయమన్నావు, చేసుకుంటాను, చేసుకో నీకు కాదనట్ల. కానీ ఈ అస్త్రం సంగతి నీకు తెలియదు. ఎందుకంటే అర్జునుడికి వచ్చిన కోపం ఏంటంటే, ఆధునికంగా విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, తండ్రి బండికి బండి నేర్పుతూ ఉంటాడు కుర్రాడికి, తండ్రి వెనకాల కూర్చుంటాడు, కుర్రాడి ముందు కూర్చోబెడతాడు,
ఆ హ్యాండిల్ మీద కుర్రాడు నడుపుతూ ఉంటే తండ్రి కూడా రెండు చేతులు వేస్తే కుర్రాడు చూడండి నువ్వు తీసే అంటాడు. అంటే ఆయన తీసేయగా సొంతంగా తనే నడపాలి, ఇంటికి వెళ్ళి అమ్మకమ్మ నేనే నడిపే, ఇవాళ నాన్నగారు అసలు ముట్టుకోలేదు బండి అని చెప్పాలని. ఇది ఉంటుంది. కానీ ఎక్కడో ఒకచోట ఒక పెద్ద వాహనం ఏదో అడ్డం వచ్చినప్పుడు ఈయన చెబితే వెనకపోతే టక్కమని ఇలా తిప్పుతాడు. ఆ బండి పక్కకి తిప్పేసిన తండ్రి మీద కొడుక్కు వచ్చే కోపమే ఈ అర్జునుడికి వచ్చే కోపం. అప్పుడు చెప్పాడు, నీకు తెలియదయ్యా, ఇది అంకుశం కాదు, ఇది వైష్ణవాస్త్రం ఇది అని బాంబు పేలిస్తే అర్జునుడు కళ్ళు తిరిగా, అయ్య బాబోయ్ అదొకటి ఆవును, వీడెవడనుకుంటున్నావు? నరకాసురుని కుమారుడు. వాడెవడు? స్వయంగా శ్రీ మహావిష్ణు కుమారుడు. ఎప్పుడు పుట్టాడు? వరాహ అవతారంలో స్వామి ఈ భూమండలాన్ని మొత్తం పైకి లేపినప్పుడు ఆ దివ్య స్పరిశకి సంతోషించినటువంటి పులకించినటువంటి భూదేవి స్వామి యొక్క సంగమాన్ని కోరుకుంది, ఒక కుమారుణ్ణి కోరుకుంది. ఆ భూదేవికి శ్రీ మహావిష్ణు వల్ల జన్మించిన వాడే ఈ నరకాసురుడు. అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక వ్యాసంలో నరకు అంటే భూఖండము అని అర్థం ఉంది, ఈ భూమి నుంచి మరొక ఖండం వేరు కావడమే నరకాసురుడు, దాన్ని ఆ దీపావళి వెనకాలుండే కథంతా ఖగోళ శాస్త్రం అని రాశారు. తారాశేషాంగం కూడా అంతే, మనం అనుకునే అక్రమ సంబంధాలు కాదు, ఏదో మనకు గుర్తుండడం కోసం ఓ స్టోరీ వెళ్ళారు కానీ అది అక్రమ సంబంధం కాదు. చంద్రుడు ఓ గ్రహం, బృహస్పతి ఓ గ్రహం, మధ్యలో తార ఒక నక్షత్రం, తీర పుట్టిన బుధుడు మరో గ్రహం, ఈ మాత్రం ఆలోచిస్తే అర్థం అవ్వట్లేదు అన్నది కల్పిత కథని. లేకపోతే అలాంటివి ఉంటాయండి సంసారాల్లో, మరి గురువుగారి భార్య అలా ఉండదు, అది అదొక కల్పన కథ. ఎందుకంటే ఆ గ్రహ సంగమనాన్ని తద్వారా మరో గ్రహం ఏర్పడడం, ఇందులో శకలాలు, మధ్యలో నక్షత్రం, దాని గురించి చంద్రుడు, చంద్రగ్రహం, గురుగ్రహం పడే ఘర్షణ, ఈ ఘర్షణలో బుధగ్రహం పుట్టడం, ఈ ప్రాచీనమైనటువంటి ఖగోళ శాస్త్ర ప్రణాళికని ఒక పురాణ కథ రూపంలో మనకు చెప్పారు తప్ప ఇక ప్రతి శిష్యుడు గురువు భార్య అని ఇలా వంకర సంబంధాలు అంటకట్టి మాట్లాడకూడదు. అసలు ఆ కథల ఉద్దేశం అది కాదు. అది అందుకే పురాణాల్లో ఉంటాయి, మీకు చరిత్రల్లో ఉండవు. తారాశేషాంగం కాదు, పురాణాల్లో ఉంటుంది, దేవీ భాగవతంలో అక్కడ పురాణాలు. అవి పురాణాలన్నీ సింబాలిక్, ప్రతీకాత్మకం, దాని వెనకాల ఒక ప్రతీక ఉంటుంది. అది గ్రహించుకుని ఇక ఈ దీన్ని వదిలేదు తప్ప దీని లోతుల్లోకి వెళ్ళిపోకూడదు. అలాగే లేకపోతే బృహస్పతి పనికిమాలిన వాడు అయిపోలేదు, మళ్ళీ ఆ తారతో కాపురం చేయడం ఏమిటి? అవన్నీ వేరే, అది ఖగోళ శాస్త్రం. అలాగా ఈ భూదేవికి సంతానం పుట్టాక ఈ వ్యక్తి బాగుండాలని కూడా కోరింది ఆవిడ, మరి కొడుకు బాగుండాలని కోరుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువే వైష్ణవాస్త్రం ఇచ్చాడయ్యా. ఆ వైష్ణవాస్త్రమే నరకుని ద్వారా వంశ పరంపరగా భగదత్తునికి వచ్చింది. మరి ఈ వైష్ణవాస్త్రాన్ని తట్టుకోగలిగి శక్తి ఎవరికి ఉంటుంది అన్నాడు. అయ్య బాబోయ్, అరవిందక్షుడు శేషశాయి జగదేకారాజ్యుడు ఆర్తావన ఆర్తావనుడు అంగజంగజుడు ఆర్తావనుడు అంగజంగజుడు శ్రీవత్సాంకుడు ఏమో నిరంతర నిర్నిద్రుడు నిద్రజిందడి బవల్. ఆ పద్యం గుర్తొచ్చింది అర్జునుడికి. అయ్య బాబోయ్, మహానుభావ క్షమించవయ్య, చాలా పొరపాటు చేశాను, నాకు తెలియదయ్యా, వైష్ణవాస్త్రం ఆ కొంప మునిగిపోయేది. ఇప్పుడు అర్థమైంది ఆ వైష్ణవాస్త్రం కృష్ణుడిలో ఎందుకు లేనమైంది, ఆ వైష్ణువే ఈయన, శ్రీకృష్ణస్థు భగవాన్ స్వయం. లేకపోతే ఆయనలో ఎందుకు లేనబోదు, రథచక్రంలో లేనమయ్యేది మరో పుడకైతే, దానికి తగినవాడు ఆయన ఒక్కడే. అంచేత భౌతికంగా మనకి పైకి కనపడుతున్నది ఒక మిత్రుడిని మరొక మిత్రుడు ఆదుకోవడం, అది మనకు గొప్ప విషయమే. అంతవరకు అది గొప్పది మానవత్వం. ఇందులో మాధవత్వం ఈ కథలో ఉంది. అది తెలుసుంది కుష్ఠుడు ఒక్కడికి. ఎందుకని, బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్తవరంతప. అర్జున, నీకు నాకు చాలా జన్మలు గడిచే, నాలుగో అధ్యాయంలో చెబుతాడు ఈ మాట జ్ఞానయోగంలో. కానీ నాకు అవన్నీ తెలుసు, నీకు తెలియదు, అది ఒక్కటే గొడవ. అందుకని జీవుడికి అన్నీ తెలియవు కాబట్టి ఏదో అనుకుంటూ ఉంటాడు, దానివల్ల ఇది నా వల్ల జరిగింది అంటాడు. ఒక్కోసారి వాళ్ళు ఎవరో నన్ను పాడు చేశారంటాడు. ఏం లేదు, దానికి వేరే జన్మాంతర కారణాలు ఉన్నాయి, మీకు తెలియదు. ఈ అస్త్రం వాడు అంకుశం రూపంలో ప్రయోగించి మంత్రం చదివేటప్పుడు నాకు తెలుసు అది విష్ణు మంత్రం, మామూలు మంత్రం కాదు. అది దాన్ని తట్టుకోగలిగింది నేను ఒక్కడే, నేను అడ్డం పెట్టకపోతే నీ పని అయిపోతుంది, అది నా బాధ్యత, అది నన్ను ఏం చేయలేదు. అందుకే నాలో లీనమైంది, నువ్వు గమనించలేదు. నేను గమనించలేదు, నిజమే, ఎక్కడ కనపడలే, మరి రథంలో పడాలిగా. ఇప్పుడు ఆరిపోయిన దీపావళి టపాకాయనే కొంచెం అలా కనపడుతుంది, దాని శేషం అవశేషం, మరి ఆయుధాల అవశేషాలు కనపడాలిగా. ఇంతకుముందు వచనంలో చెప్పుకున్న మన తుమ్ముళ్ళును పొరియలును తుమ్ముళ్ళును పొళ్ళునై రాలిన ఆ తునియలుగానో ముక్కలుగానో పొడులుగానో రాలాలి కదా. రాలలేదు అంటే లీనమైందంటే అర్థం అది వైష్ణవాస్త్రం. అందుకని నేను ఎదుర్కోవాల్సి వచ్చింది, ఇలాంటివి జరుగుతూనే ఉంటే మామూలే కాని అని అడిగిన సన్మాన సభ ఏర్పాటు చేయమని చెప్పాలి. ఇక్కడే మరొక విశేషం చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. ఇలా వంశ పరంపరగా అస్త్రాలు వస్తాయి. శ్రీరామచంద్రుడు రావణుని జయించిన తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత సీతాదేవి గర్భిణియే ఉండగా ఆవిడతో కలిసి రామాయణ కథాచిత్రాలు చూస్తాడు. ఒక ప్రదర్శనశాలలో లక్ష్మణుడు అమ్మవారికి మనశ్శాంతి కోసం ఆనందం కోసం ఏర్పాటు చేస్తాడు. సీతారాములు ఇద్దరు వెడుతూ ఉంటే అక్కడ
ఇదివరకు రాక్షసుల మీద ప్రయోగించినటువంటి జృంభకాస్త్రం. ఆ జృంభకాస్త్రం అంటే ఆవులింత లాంటిది. ఆ జృంభకాస్త్ర ప్రయోగం చిత్రాన్ని చూసి సీతాదేవి, చాలా గొప్పది ఇది రామ, ఇది నీకే సాధ్యం అవుతుంది. ఆ ముచ్చట్లో రామచంద్రుడు ఆవిడ మీద ప్రేమతో, నీ గర్భాన పుట్టబోయేటువంటి సంతానానికి సహజంగానే ఇది వచ్చేలా నేను అనుగ్రహిస్తున్నాను అన్నాడు. లవకుశుల చేతికి వచ్చింది ఆ జృంభకాస్త్రం పుట్టుకతో. అందుకే వాళ్ళు తర్వాత జరిగిన రాముడు సైన్యంతో జరిగిన యుద్ధంలో ఆ జృంభకాస్త్రం ప్రయోగించారని కానీ అప్పుడు రాముడు గ్రహిస్తారు వీళ్ళు సామాన్యులు కాదు, వీళ్ళు మనవాళ్ళే అని, ఈ డిఎన్ఏ మనదే అని ఆయన గ్రహిస్తాడు. అదే ఆ జృంభకాస్త్రం కూడా అలా వారసత్వంగా వచ్చింది. ఈ వైష్ణవాస్త్రం కూడా అంతే. అంటే భారతీయతే ఒక వారసత్వం, ఆంధ్రత్వం మరింత వారసత్వం. దానికి నమస్కారం. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీహిల్స్, హైదరాబాద్, 596. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.